హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్, మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటాం దాని గురించి అయినా కానీ నెవర్ ఎండింగ్ టాపిక్ ఇది, పిగ్మెంటేషన్. ఎందుకు అంటే 100లో 60-70 మంది ప్రాబ్లం ఇదే కదా. సో అది చిన్న పిల్లలు కాదు, 10 ఇయర్స్, 8 ఇయర్స్ పిల్లలకు కూడా పిగ్మెంటేషన్ వస్తూ ఉంది. సో అప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నమాట. సో దీంతో చాలా బాధపడుతూ ఉంటారు. కొంతమంది అయితే విసుగ్గా ఉంటారు, ఏదేదో టెక్నిక్స్ ఫాలో అవుతూ ఉంటారు, ఇంట్లో ఏదేదో చేసుకుంటూ ఉంటారు. నా దగ్గరకు వచ్చే చాలామందిలో, అంటే మరీ కొంతమంది కొంచెం విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళు ఏంటి అంటే, ఎవరు ఏది చెప్తే ఆ టిప్స్ ఫాలో అవుతున్నారు. నిమ్మకాయ పెడుతున్నారు, పుదీనా ఆకులు పెడుతున్నారు, తర్వాత అలోవేరా జెల్స్ పెడుతూ, అలోవేరా నుంచి ప్లాంట్ నుంచి తీసిన జెల్ పెడుతూ ఉన్నారు, ఇంకా ఏదేదో. సో స్ట్రాంగ్ అసిడిక్ ప్రోడక్ట్స్ అన్నీ పెట్టి రుద్దుతున్నారు మొహానికి. ఇది తప్పమ్మా. మీకు ఎప్పుడైతే స్కిన్ డ్రై అవుతుందో పిగ్మెంటేషన్ డబుల్ అవుతుంది. ఎవరికైతే స్కిన్ హెల్దీగా ఉంటుందో వాళ్ళకి పిగ్మెంటేషన్ ప్రాబ్లం చాలా తక్కువ అవుతుంది. హెల్దీగా ఉండడం అంటే ఏంటి, మాయిస్ట్గా ఉండాలి, డ్రై అవ్వకుండా మాయిస్ట్గా ఉండాలి, గ్లోయింగ్గా ఉండాలి. అలాంటి స్కిన్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి పిగ్మెంటేషన్ అంత తొందరగా రాదు. మీరు గమనించండి, పిగ్మెంటేషన్ ఉన్న దగ్గర స్కిన్ అంతా డ్రై అయిపోయి లైన్స్ వచ్చేసి ఉంటాయి. అంటే ఏంటి, అక్కడ స్కిన్ స్పాయిల్ అయిపోయింది కాబట్టి అక్కడ స్టార్ట్ అయింది పిగ్మెంటేషన్. కాబట్టి ఇది గమనించుకోవాలి. సో స్కిన్ బాగుండాలంటే ఏం చేయాలనేది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. దాని గురించి కావాలంటే మళ్ళీ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుకుందాము. జనరల్గా ఏంటి అంటే, మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా, లేదా బాగా ఎండ పడే దగ్గర కూర్చున్నా, లేదా స్టవ్ దగ్గర చాలా ఎక్కువసేపు ఉన్నా కానీ కొంతమందికి పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది అందరూ గమనించే ఉండి ఉంటారు. సో వేడి తగిలితే పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుందని అర్థమై ఉంటుంది కదా. సో వేడి అనేది బయట నుంచే కాదు, మన బాడీలో వేడి ఉంటే కూడా పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. ఇది మీరు తెలుసుకోవాలి. బాగా ఇంత పచ్చళ్ళు వేసుకొని తిని, గోంగూర పచ్చళ్ళు, ఆవకాయలు వేసుకొని తిన్నారు అంటే డెఫినెట్గా పిగ్మెంటేషన్ ఎక్కువ అవుతుంది. అలానే నాన్ వెజ్ తినే వాళ్ళకి, అంటే నాన్ వెజ్ వల్ల కాదు, దాంట్లో మసాలాలు వేస్తాము మనం. ఏమి మన కుకింగ్ మెథడ్స్ ఎలా ఉంటాయి అంటే, ఎక్కువ ఆయిల్, ఎక్కువ మసాలాలు వేసుకొని తింటామా. సో గ్రిల్డ్ ఏం తినం మనం. కాబట్టి ఇలా ఎక్కువ మసాలాలు తినే వాళ్ళకి కూడా పిగ్మెంటేషన్ చాలా ఎక్కువ అవుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువగా ఆలోచించే వాళ్ళకి, నెగటివ్ థింకింగ్ ఉండే వాళ్ళకి పిగ్మెంటేషన్ తగ్గదు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎండలోకి వెళ్తే ఎంత డీప్ పిగ్మెంటేషన్ వస్తుందో ఎక్కువ ఆలోచించే వాళ్ళకి, నిద్రపోకుండా ఆలోచించే వాళ్ళకి, ఎప్పుడు చెడుగా ఆలోచించే వాళ్ళకి పిగ్మెంటేషన్ తగ్గదుమా. ఇది నిజం. ఎందుకంటే మన బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, అవి మరి ఈ మెలనిన్ కంటెంట్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. దానివల్ల మీకు పర్మనెంట్గా పిగ్మెంటేషన్ ఉంటుంది. ఇకపోతే రకరకాల ప్రోడక్ట్స్ వాడి స్కిన్ పాడు చేసుకొని ఉంటారు, అవి వాడదాము, ఇవి వాడదాము, ఇవి వాడదాము అని చెప్పేసి, అలాంటి వాళ్ళకు కూడా పిగ్మెంటేషన్ తగ్గదమ్మా. మీ స్కిన్ ఎప్పుడైతే డ్రైగా అయిపోయిందో అప్పుడు పిగ్మెంటేషన్ తగ్గదు. కాబట్టి ఎప్పుడైనా కానీ మీరు క్లియర్ స్కిన్తో ఉండాలి అంటే మంచి డైట్ తీసుకోవడం ముఖ్యం, మంచినీళ్ళు బాగా తాగడం ముఖ్యం. అంతకంటే ముఖ్యమైనది మీ ఆలోచనలు. ఎవరైతే ప్లెజెంట్గా ఉంటారో, ఎప్పుడు నవ్వుతూ ఉంటారో, ఎప్పుడు మంచిగా ఆలోచిస్తూ ఉంటారో, వాళ్ళకి పిగ్మెంటేషన్ వస్తే కూడా అంత పెద్ద ప్రాబ్లం చేయదు, తొందరగా తగ్గిపోతుంది. కాబట్టి ముఖ్యంగా దిగులు, డిప్రెషను, దిగులు అనేవి చాలా ఎక్కువ చేస్తాయి పిగ్మెంటేషన్ని. మన ఆడవాళ్ళకు ఉండే జబ్బే అది. చిన్న విషయాన్ని పట్టుకొని చాలాసేపు ఆలోచిస్తూ ఉంటాము, చాలా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాము. సో దాన్ని ఓవర్కమ్ అవ్వాలి మనం. మనం ఎప్పుడైతే దాన్ని దాటుతామో అప్పుడు మన స్కిన్ క్లియర్గా ఉంటుంది. కొంతమంది అడగచ్చు, ఎందుకు మీరు ఎప్పుడు ఇలా ఉండండి, చక్కగా ఉండండి అని చెప్తూ ఉంటారని. వాళ్ళకి అర్థం కాదేమో, ఎంతమంది మనుషులు ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయని, పిగ్మెంటేషన్ ఉందని, రింకిల్స్ వచ్చేసాయని, ఉండాల్సిన వయసు కంటే ఎక్కువ కనిపిస్తున్నారని ఎంత దిగులు పడిపోతూ ఉంటారో, బయటకు వెళ్ళడం కూడా మానేస్తారు. నన్ను అప్పుడప్పుడు కొంతమంది యూట్యూబ్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు, ఏంటి మేడం మీ బిజినెస్ డెవలప్ చేసుకోవడానిక మీరు ఇవన్నీ చెప్తుంటారు, చూపిస్తుంటారు, మాకేంటి ప్రయోజనం అంటూ ఉంటారు. మేబీ ఆ ఒక మనిషికి, ఇద్దరు మనుషులకి ఉండకపోవచ్చు, కానీ దీంతో ఎంతమంది సఫర్ అవుతున్నారో, ఎంతమంది ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళకి తెలీదు. మాలాంటి వాళ్ళం ఏం చేస్తామంటే ఇంకొంచెం హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాము. మా బిజినెస్ ఎలాగూ జరుగుతుంది, క్లయింట్స్ బాగానే ఉన్నారు, బిజినెస్ ఎలాగూ జరుగుతుంది.
కాకపోతే ఏంటి అంటే అవేర్నెస్ వచ్చింది అంటే చాలామంది దానివల్ల కొంచెం బాగుపడతారు, కొంచెం తెలుసుకుంటారు. ఎప్పుడైనా నాలెడ్జ్ ఉన్నప్పుడు దానివైపు వెళ్తారు. అసలు తెలియకపోతే ఏం చేస్తారు చెప్పండి. సో ఇవన్నీ ఒక్కొక్కసారి కష్టం అనిపిస్తుంది మా ఏంటి ఇంత మంచిగా చెప్తుంటే కూడా నెగిటివ్గా మాట్లాడతారు అనేసి. కానీ అలవాటైపోయింది, మనం ఎంత మంచి చెప్పినా కానీ చెడుగా చూసేవాళ్ళు కూడా చాలామందే ఉంటారు అని చెప్పేసి. ఏదేమైనా కానిమ్మా, కేవలం బిజినెస్ కోసం కాదు, నా వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతూనే ఉంటుంది నేను ఎంత ఫ్రాంక్గా చెప్తాను. కాకపోతే నేనేమి సోషల్ సర్వీస్ చేయడం లేదు, నేను ప్రతిదానికి ఛార్జ్ చేస్తాను కానీ మేము చేసేది సిన్సియర్గా చేస్తాము. సో ఫ్రీ సర్వీస్ చేయడానికి దీంట్లో కష్టమ్మా, మీరు అర్థం చేసుకోవాలి. ఇకపోతే ప్రోడక్ట్స్ విషయానికి వద్దాము. యాక్చువల్గా ఫ్యాంటైజ్లో దొరికే ప్రోడక్ట్స్ గురించి చెప్తాను. మార్కెట్లో మీకు చాలా దొరుకుతూ ఉన్నాయి, అది మీ ఇష్టము. ప్లస్ మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రోడక్ట్ మంచిదా ఆ ప్రోడక్ట్ మంచిదా అని ప్లీజ్ టైప్ చేయకండి, మెసేజ్లు పెట్టకండి. ఎందుకంటే అలా చెప్పలేనుమా, చెప్పకూడదు. ఈ బ్రాండ్ మంచిది ఆ బ్రాండ్ మంచిది ఇదే వాడండి అని చెప్పకూడదు నేను. కాబట్టి మీకు బాగా నచ్చిందంటే హ్యాపీగా వాడండి. దానికి ఏముంది చెప్పండి, ఒక నెల వాడితే మీకే తెలుస్తుంది కదా ఎలా ఉంది ఏంటి అని. దానికి ఇండికేషన్ ఏంటంటే మీ స్కిన్ రెడ్గా అవ్వకూడదు, ఇరిటేషన్ రాకూడదు, పింపుల్స్ రాకూడదు. మీరు వాడుతుంటే రోజు రోజుకి స్కిన్ ఇంప్రూవ్ అవ్వాలి కానీ డ్రైగా అవ్వకూడదు. ఇవి గుర్తుపెట్టుకోండి. మంచి క్రీమ్ అంటే ఇలా ఉంటుంది, అది 100 రూపాయలు కానివ్వండి, 1000 కానివ్వండి, 10000 కానివ్వండి, ఏదైనా కానీ మీ స్కిన్ యాక్సెప్ట్ చేయాలి దాన్ని. అప్పుడు మీరు చీప్ క్రీమ్ అయినా కానీ వాడుకోవచ్చు, అది కూడా మంచిదనే అర్థం, మీ స్కిన్కి సూట్ అయిందనే అర్థం అన్నమాట. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఫ్యాంటైజ్లో దొరికే ప్రోడక్ట్స్ ఏంటి అంటే ముఖ్యంగా డ్రైనెస్తో పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదమ్మా. సో ఆల్మండ్ ఆయిల్, ఇది మేమే ఇంట్లో తయారు చేస్తామా, ప్లస్ విటమిన్ ఈ ఆయిల్ని కలుపుతాము. దానివల్ల ఏంటి అంటే మీకు ఒక్క 1 మంత్ దీన్ని వాడే, ఇది 1 మంత్ పైన వస్తుంది చిన్న బాటిల్ కూడా, 1 మంత్ వాడారు అంటే మీ స్కిన్ అంత సాఫ్ట్గా అవుతుంది, ప్లస్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్కి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో ఇది ఫస్ట్ ఇస్తామా. తర్వాత ఏంటి అంటే 2 రకాల క్రీమ్స్ ఇస్తాము. జాస్మిన్ వైట్ ఒకటి, 2 మంత్స్ వస్తుంది మా మీకు ఇది. సో ఇది రోజు మధ్యాహ్నం కానీ రాత్రి కానీ అప్లై చేసుకోవాలి, 1 to 2 అవర్స్. అలానే ఈ ఫ్లోరా బ్లాజమ్ క్రీమ్, ఇదేంటి అంటే ఇది కూడా అంతే, ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ మార్నింగ్ టైం కానీ అప్లై చేయొచ్చు. 2 ఇస్తామన్నమాట. కొంతమందికి కొంచెమే ఉంటే ఒకటే సజెస్ట్ చేస్తాను, లేదా కాంబినేషన్ ఇస్తాను, ఇది మ్యారీగోల్డ్ కూడా ఇస్తూ ఉంటాను. సో అది వాళ్ళ స్కిన్ని బట్టి నేను చెప్తూ ఉంటాను అనమాట. జనరల్గా అయితే ఇవి పిగ్మెంటేషన్కి ముఖ్యంగా ఏంటి అంటే ఇవి మీరు చూడండి, సన్న సన్నగా గ్రాన్యూల్స్ లాగా ఉంటాయి, దీంట్లో చిన్న పౌడర్ ముక్కల్లాగా ఉంటాయన్నమాట. అవి చాలా సాఫ్ట్ ఉంటాయి, వెంటనే కరగవమ్మా. కాబట్టి ఫస్ట్ అప్లై చేసుకోండి, 1 నిమిషం అయిన తర్వాత కొంచెం అట్లా అనండి, నీట్గా స్ప్రెడ్ అయిపోతాయి. మీరు ఫస్టే ఇలా సాగిన ఇట్లా అన్నాకనే అవి కరగవన్నమాట. సో అప్లై చేసి 1 మినిట్ ఆగండి, తర్వాత నీట్గా స్ప్రెడ్ చేసుకోండి, లోపలికి ఇంకిపోతాయి. ఇది కూడా అలానే ఉంటుంది మా ఫ్లోరా బ్లాజమ్ క్రీమ్ కూడా అలానే ఉంటుంది. చూడండి, సో ఈ 2 స్పెషల్లీ ఫర్ పిగ్మెంటేషన్ మా. అలానే ఏంటి అంటే ఒక స్క్రబ్ ఇస్తాను, టామరిన్ స్క్రబ్. సో ఇది అందరికీ చాలా నచ్చుతుంది, నాకు కూడా చాలా ఫేవరెట్ స్క్రబ్ ఇది. కాకపోతే ఇది ఒక టెక్నిక్తో యూజ్ చేయాలమ్మా. కొంచెం తీసుకోండి, పేస్ట్ లాగా అయిన తర్వాత అప్పుడు అప్లై చేయండి ఫేస్కి, 5 మినిట్స్ ఉంచండి, తర్వాత చిన్నగా రబ్ చేయండి మా. 1 మినిట్ మసాజ్ చేసుకోవచ్చు. సో మీకు పిగ్మెంటేషన్కి మంచిది, పింపుల్స్ స్కార్స్కి మంచిది, ఈవెన్ పింపుల్స్ ఉంటే కూడా మంచిది, పసుపు ఉన్న పింపుల్స్ కాదు, చిన్న చిన్న పింపుల్స్ ఉన్నాయనుకోండి అవి కూడా చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. ఇకపోతే ఏంటి అంటే సోప్స్ మా, దీనికి చాలా స్పెషల్గా సోప్స్ ఉన్నాయి. లైకోపిన్ సోప్ మా ఇది, ఇది ఒక స్పెషల్ సోపు. అలానే ఏంటి అంటే వాటర్ మెలన్ సోప్ ఇది. అలానే అందరి ఫేవరెట్ సోప్ సాఫ్రాన్ మా, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. సో చాలామందికి ఇదే సజెస్ట్ చేస్తాను. కొంతమంది కొన్ని వాడి కొన్ని రోజులు వాడిన తర్వాత మాకు ఇంకేదన్నా సజెస్ట్ చేయండి మేడం అంటేనే వేరేవి ఇస్తానమాట. ఇది అన్నిటికంటే ముఖ్యంగా స్కిన్ పాలిష్ అని ఇస్తామ్మా. ఇది వీక్లీ 2x అప్లై చేయాలి మీరు. సో ఇదేంటి అంటే కొంచెం ఎక్స్ట్రా డెడ్ స్కిన్ ఉన్నప్పుడు, మీకు ఆ డ్రైనెస్ ఉన్నప్పుడు చాలా తగ్గిస్తుందమ్మా ఇది. సో వీక్లీ 2x అంటే ఒక 2-3 డేస్ గ్యాప్తో అప్లై చేయాలి. దీంట్లో
హాట్ వాటర్ కానీ లేదా హాట్ మిల్క్ కానీ వేసుకొని మిక్స్ చేయొచ్చు. మా పేస్ట్ లాగా అప్లై చేయాలి ఫేస్ అండ్ నెక్కి. తర్వాత 10 మినిట్స్ అయిన తర్వాత ఆరిపోతుంది, మళ్ళీ కొంచెం తడి చేసుకొని అప్పుడు రుద్దాలి, స్మూత్గా రుద్దాలి, కళ్ళకు పెట్టుకోకూడదుమ్మా. సో నెక్ వర్క్ అని చెప్పాను కదా, ఇంకో విషయం కూడా చెప్తాను. చాలామంది ఇక్కడ వరకే అప్లై చేస్తున్నారమ్మా, సో నెక్ కొద్దనుకుంటున్నారు. అది బాగుండదుమ్మా, మీకు నెక్ ప్లస్ ఫేస్ సేమ్ కలర్ ఉండాలి. మీరు చక్కగా స్మార్ట్గా కనిపించాలి అంటే మీకు ఈ టోను ఈ టోను ఈవెన్గా ఉండాలి. మీరు నగలు పెట్టుకున్నప్పుడు నెక్ నల్లగా ఉందనుకోండి, అస్సలు బాగా అనిపించదు. చాలామంది ముఖ్యంగా పిల్లలు పాపం వాళ్ళకి తెలియక చేస్తూ ఉన్నారు, జస్ట్ ఈ లైన్ వరకే జా బోన్ వరకే పెడుతూ ఉన్నారు క్రీమ్ని, నెక్ పార్ట్ వదిలేస్తూ ఉన్నారు. అలా చేయకండి మా, ఏ క్రీమ్ అయినా నావనే కాదు, మీరు మార్కెట్లో దొరికే ఏవి కొన్నా కానీ ప్రతి క్రీమ్ని మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి. సో అప్పుడు మీకు ఈవెంట్ టోన్ ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. సో ప్రోడక్ట్స్ చూపించాను కదమ్మా, ఇంకా చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ ఫ్యాంటైజ్లో, ప్రైజెస్ చెప్పమని అడుగుతూ ఉన్నారు. కొంచెం కష్టమ్మా, మీరు మా వాళ్ళకి కాల్ చేస్తే చెప్తారు. ప్లస్ ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను, చాలామంది ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు అంటున్నారు, పార్సిల్ సరిగ్గా అందడం లేదు అంటున్నారు. వీళ్ళు పాపం ఫోన్లు 3 ఫోన్లు కంటిన్యూస్గా లిఫ్ట్ చేస్తూ ఉంటారమ్మా, నేను చూస్తూ ఉంటాను. అంటే చాలా ఎక్కువ కాల్స్ వస్తూ ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కళ్ళకి నోట్ చేసుకొని మళ్ళీ కాల్ చేస్తున్నారు. మేబీ మీరేమన్నా మిస్ అవ్వచ్చేమో వాళ్ళల్లో. సో మీరు ఒక 2-3 టైమ్స్ కాల్ చేశారంటే తప్పకుండా తిరిగి కాల్ చేస్తారు, లేదా ఒక మెసేజ్ పెట్టండి ఇలా అని చెప్పేసి అని. వాట్సాప్ నెంబర్ కూడా సపరేట్గా ఇచ్చాను కదా, దానికైనా మెసేజ్ పెట్టండి. ఇకపోతే కొరియర్ సర్వీస్ వాళ్ళు కొంతమంది బాగా విసిగిస్తున్నారమ్మా, ఈరోజు మనీ వేస్తే రేపటికే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. సో మేము రోజుకి అక్కడ ఇక్కడ కలిపి ఒక 50-60 పార్సిల్స్ పెట్టాల్సి వస్తూ ఉంటుంది, మీరు అర్థం చేసుకోండిమ్మా. మరీ అంటే నేను 1 వీక్ చెప్పమని చెప్తూ ఉంటాను, టైం 1 వీక్ చెప్పమని చెప్తూ ఉంటాను. మేబీ మా వాళ్ళు ఏమన్నా మరి తప్పులు చెప్తూ ఉన్నారేమో, మీకు 3 రోజుల్లో వస్తుంది 4 రోజుల్లో వస్తుందని. 1 వీక్ వెయిట్ చేయండిమ్మా, మీరు డబ్బులు కట్టిన తర్వాత 1 రూపీ కూడా ఎక్కడికి పోదు, అది మా దగ్గరే ఉంటుంది, ప్రతి ఒక్కటి నా సూపర్విజన్లోనే ఉంటుంది. మీరు అనుకుంటారేమో నాకు తెలియకుండా వీళ్ళేదో చేసేస్తున్నారని, స్టాఫ్ ఎవరు అలా చేయరుమా, పాపం నిజాయితీగా ఉంటారు, బాగానే ఉంటారు. సో నేను ఓకే చేసిన తర్వాతనే వాళ్ళు పార్సిల్స్ పెడుతూ ఉంటారనమాట. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి, ఎంతో ఇష్టంగా మీరు అడుగుతూ ఉన్నారు కానీ కొంతమంది గొడవ చేస్తూ ఉన్నారు, మా అలాంటప్పుడు మాకు కూడా చాలా విసుగు అనిపిస్తుంది కదా. సో అర్థం చేసుకోండి మీరు కూడా, అంటే ఇన్ని పార్సిల్స్ అప్పుడు కొంచెం మేము అటు ఇటుగా ఉంటాము. ఒక 1 వీక్ వెయిట్ చేయండి మా, రాకపోతే అప్పుడు కంప్లైంట్ చేయండి. లేట్ అయినందుకు మీకు డెఫినెట్గా గిఫ్ట్ కూడా పంపిస్తాము, ఎప్పటి నుంచో పంపిస్తూ ఉన్నాం మేము. కాబట్టి ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామ్మా, నమస్తే.